जवहर नगर डंपिंग यार्ड कोंड चूस्ते अर्थम जवहर नगर डंपिंग यार्ड दग्गर नेनु सुमारु 6000 मेट्रिक टन्नुल चेत्त प्रतिरोजु इक्कड डंप अवुतुंदंडि मन हैदराबाद लो लास्ट एलक्षन्स मुंदु कूडा चेप्पारु मोत्तं सिटी चुट्टुपक्कल एंदुकंटे एनजीटी नेशनल ग्रीन ट्रिब्यूनल आदेशालु कूडा इच्चिंदि ई ओक्क डंपिंग यार्डे कादु दीनि मीद स्ट्रेस एक्कुवैपोतुंदि इंकोक 3-4 डंपिंग यार्डुलु एर्पाटु चेयंडि चुट्टुपक्कल अनि चेप्पि दानि प्रकारं एर्पाटु चेस्तामनि कूडा अन्नारु बट एमैना जरिगिंदंटे एं जरगला లాస్ట్ మార్చ్ లో మాత్రం ఒక ప్రైవేట్ ఏజెన్సీతో కలిసి జీహెచ్ఎంసీ క్యాపింగ్ మనకి ఇక్కడ కనిపిస్తోంది ఈ క్యాపింగ్ పనులు మాత్రం చేపట్టింది ఒక 7 లేయర్స్ క్యాపింగ్ చేస్తారన్నమాట సో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అనగానే మనకి గాలి నీరు మట్టి ప్రతిదీ కూడా కాలుష్యమయమైపోయిన పరిస్థితి మనం ఇప్పటికే చాలా సార్లు చాలా స్టోరీస్ లో చూసాం మరి ఇప్పుడు ఈ క్యాపింగ్ చేశారు దీని వల్ల ఏమైనా వాళ్ళకి ఏమైనా కొంత రిలీఫ్ ఏమైనా దొరికిందా లేకపోతే కష్టాలు యాజ్ ఇట్ ఇస్ అలానే ఉన్నాయా ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇంకా ఫేస్ చేస్తున్నారు ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారు ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అనేది అసలు ఎలా జరగాలి ఇలాంటి విషయాలు ఇవాల్టి స్పెషల్ స్టోరీలో చూద్దాం కరెక్ట్ గా డంపింగ్ యార్డ్ కి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్మాయిగూడలో ఉన్నా నేను దమ్మాయిగూడ చెరువు ఇది చూస్తే చాలా బాగుంది ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా మనం చూద్దాం డంపింగ్ యార్డ్ వల్ల దాని నుంచి ఇందాక నుంచి మనం చెప్పుకున్నాం కదా వాటర్ పొల్యూషన్ ఏ రకంగా వెళ్తుందో మన ఈ దమ్మాయి కూడా చెరువు దగ్గర ఉన్నాం ఇక్కడ నీళ్ళు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఇది కలర్ మనకి కనిపిస్తున్న కలర్ ఇది బట్ ఇంకా దీని లోపల ఏమేం ఉన్నాయో ఏమేం కెమికల్స్ ఉన్నాయో ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా ఈ చుట్టుపక్కల చాలా పొలాలు కూడా సాగుతున్నాయి ఇందాక మనం చూసిన బ్లాక్ కలర్ వాటర్ ఆ పక్కనే వరి పొలాలు అవి కూడా కల్టివేషన్ జరుగుతున్న పరిస్థితి దానికి తోడు గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వీటన్నిటి ఈ పొల్యూషన్ అన్నిటిని తట్టుకొని ఇక్కడ జవహర్ నగర్ చుట్టుపక్కల ఇన్ని కాలనీల వాసులు ఇంతమంది గ్రామాల ప్రజలు నిజంగా ఎట్లా బ్రతుకుతున్నారో ఆ దేవుడికే తెలియదు ఎట్లుంటుందమ్మా ఇక్కడ చెరువుల నీళ్ళు ఎట్లా ఉంటాయి నీళ్ళు మంచిగా ఉండాయి అమ్మా చెల్రా మొత్తం ఇదంతా సెప్టిక్ ట్యాంకిల నీళ్ళు మొత్తం చెల్రకే వస్తాయి పచ్చగా అయితాయి గలీజు అప్పుడు ఆ దినం రోజు మేము దాగుదుము బట్టలు పిండుకుందుము మొత్తం అంత గలీజు గోద దాగకుంటా గొడ్డు దాగకుంటా మశానాల బూడిది మొత్తం అండ్లనే వస్తురు అన్ని గలీజు అయినాయి ఊరు ఊరు అన్న గోద గొడ్డు ఏం దాగకుంటా అయిపోయింది ఒక చేపలు ఉంటే కూడా చేపలు కూడా చచ్చిపోయినాయి ఏం లేవు ఇప్పుడు అలా మరి ఎట్లా మీరు మంచినీళ్ళు గాని లేకపోతే ఇక్కడ బర్రెలు కూడా ఉన్నాయి వాటికి నీళ్లు గాని ఎట్లా మరి ఎట్లా ఇక బోర్ వేసుకొని బోర్లో నీళ్లు తప్పుతురు బర్రకు ఈ నీళ్లు మంజరు అవి ఫిల్టర్ నీళ్లు కొనుకొచ్చుకొని తాగుతున్నాం తానాలకు కూడా అవి కొనుకొచ్చుకొని తానం చెయ్యాలి ట్యాంకర్ కొనుకొచ్చుకొని అవగట్లుంది మా పరిస్థితి అంతా మొగోళ్ళే ఏదైనా మింగేది ఉంటే ఏదైనా తాగేది ఉంటే ఏదైనా కుప్పలు కుప్పలు దొరికేది ఉంటే మేమున్నాం అని ఉరికొస్తారు ఇటువంటివి చేయాలంటే అందరు వెనక పోతారు ఇదివరకు ఎట్లుండేటివి ఇక్కడ చెరువులు కానీ అవి ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి అది వాడి చెత్త కంపెనీ వచ్చి నీళ్ళు మారిపోయినాయి మళ్ళా తాతం కూడా రోగాలు వస్తున్నాయి ఆ సెల్ర పచ్చగానే ఉంది ఈ సెల్రకు వస్తాయి నీళ్ళు మళ్ళీ అక్కడ అడవిలో కూడా బలరు తాగుకుంటున్నాయి నీళ్ళు శాండాలం నీళ్ళు ఊరు నీళ్ళన్నీ అందులోకే వస్తాయి ఏం చేస్తాం ఇక ఏం చెప్తారు ఓట్లు అడగడానికి వస్తారు కదా మీ దగ్గరికి అప్పుడు ఏం చెప్తారు లీడర్లు ఓ వాళ్ళు మంచిగా మాట్లాడతారు అప్పుడు మందం మళ్ళీ తెల్లారితే ఏం లేదు మళ్ళీ మొక్కలే కనరావు ఈ డంపింగ్ యార్డ్ని అసలు ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపడేలాగా దీన్ని మొత్తం కూడా రెనోవేట్ చేస్తాం అంటే నీట్గా చేస్తాం అసలు ఆశ్చర్యపోతారు అందరు అని చెప్పి కూడా అన్నారు లీడర్స్ అట్లేమైనా జరిగిందా అసలు ఇన్ని మేడం వచ్చిన లీడర్స్ అందరూ ఇదే మాట చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఒక డంపింగ్ యార్డు ఆడ ఫిల్ అయిపోయి కుండ రెండు కొండలు వచ్చేసినాయి మూడు జస్ట్ రెసిడెన్షియల్ ఏరియా దగ్గరలో ఉంది మీరు చూసారో లేదో ఇంకొక దగ్గరలోనే రెసిడెన్షియల్ ఏరియాలోనే ఇచ్చారు మేడం వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఓవర్ లోడెడ్ అయిపోతే ఇంకా కొంచెం రెసిడెన్షియల్ ఏరియాలో వస్తుంది దట్ ఈస్ ఇల్లీగల్ అని చెప్తున్నాం ఎన్జీటీ ఆర్డర్ వచ్చినా కూడా దాన్ని తీసి పక్కన పెట్టడం అయింది పబ్లిక్ లో కనీసం ఈ కరోనా టైంలో మేము ఇంట్లో ఉన్నాము బతకలేక నైట్ నైట్ ధర్నాలు చేశాం మేడం పోలీసుతో కేసులు అవ్వడము మా మీద ఎందుకంటే ఉండలేకపోతున్నాం ఇప్పుడు మీరు వచ్చిన కొంచెం నిమిషంలో మీరు ఈ బాధ పడుతుంటే మేము 24 అవర్స్ పడుతున్నాము ఆ పీసీబీ వాళ్ళు అవి టెస్ట్ చేసి మనకు రిపోర్ట్ ఇచ్చారు దిస్ వాటర్ ఇస్ నాట్ వ్యాలిడ్ తాగడానికి కాదు వాడుకోవడానికి బ్రష్ చేయడానికి కూడా వ్యాలిడ్ లేదని అన్నారు 2018లో మాకు మీటింగ్ జరిగింది 6 మంత్స్లో వాళ్ళు ల్యాండ్ అలాట్ చేస్తాను అన్నారు 4 ల్యాండ్స్ అలాట్ చేస్తాను అన్నారు సో ఇప్పటి వరకు ఆ ల్యాండ్ అలాట్మెంట్ తెలియదు లీగల్గా చూస్తే ఓన్లీ వెట్ అండ్ డ్రై సెగ్రిగేషన్ చేయాలి ఈవెన్ స్లటర్ హౌస్ వస్తువులు కూడా ఇక్కడ వస్తున్నాయి ఈ వాసన అంటే జస్ట్ స్లటర్ హౌస్ వాసన మేడం అండ్ బయో వేస్ట్
బయోవేస్ట్ అంటే మెడికల్ వేస్ట్ ఇవన్నీ ఇక్కడ పెట్టొద్దు లీగల్గా చూస్తే వీళ్ళందరూ ఇట్లా చేయాలి సెగ్రిగేట్ చేసి ఇవన్నీ చేయాలి కానీ అన్నీ ఆ లారీలు వచ్చేదంతా అక్కడనే ఒకటే చోటు కేటీఆర్ గారికి ఎవ్రీ డే కనీసం ఒక 500 to 600 ట్విట్టర్స్ వెళ్తుంది బట్ ఒక్క ట్విట్టర్కి ఒక స్పందించలేదు ఇది మా బాధ ఏంటంటే ప్రజలు ఇక్కడ ఉన్నాం నమ్మి ఉన్నాం ఒక ఎలక్టెడ్ బాడీలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ముందుకు రావట్లేదు మేమేమన్నా చేయాలంటే మమ్మల్ని కూడా చేయనీయట్లేదు ఇప్పుడు అందరం వర్కింగ్ వాలన్స్ అందరం సాఫ్ట్వేర్ అక్కడి నుంచి ఏంటంటే బాగా వాతావరణం బాగుంది కదా అని తీసుకున్నాము ఆ తీసుకున్నాక ఇప్పుడు ఎంత బాధపడుతున్నామో హెల్త్ ప్రకారం చూస్తే మేడం అందరి పండ్లు చూడండి హెలో కలర్ కనిపిస్తుంది మీకు ఇప్పుడు మీరు ఎంత పేస్ట్ పెట్టినా హెలో కలర్ కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే బాడీ ర్యాషెస్ వస్తున్నాయి దానికి కంపల్సరీ మెడికల్ సోప్సే వాడుతున్నారు అందరం కొందరు పిల్లల్ని సైంటిఫిక్గా దే ఆర్ లూజింగ్ దేర్ ఎనర్జీస్ త్రూ మైండ్ మా చాలా మంది కంప్లైంట్స్ కూడా వచ్చినాయి మేడం మై సన్ ఇట్లా మెంటల్గా బిహేవ్ చేస్తున్నారు ఇట్లా అని చాలా మంది ఉన్నారు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ లోకల్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ముందు కొనుక్కున్నప్పుడు తెలీదు ఇక డంపింగ్ యార్డ్ ఉందని చెప్పి తర్వాత ఇష్టం వచ్చినట్లు నిజంగా డంపింగ్ యార్డ్ కోసమే ఈ ప్లేస్ తీసుకుని ఉంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాగా పర్మిషన్ ఇవ్వకపోయినా బాగుండేదని చెప్పి కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కంపు దగ్గర కాసేపు నిలబడాలంటేనే కష్టం అలాంటిది కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే దీని చుట్టుపక్కల అనేక కాలనీస్ ఇందాక మనం చెప్పుకున్నట్లు 100కి పైగా కాలనీస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ దగ్గరగా ఉన్న స్థానికులు కొంతమంది మనతో ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం అమ్మ ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ మేము ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి మాకు ఇక్కడ చెత్త వాసన ఒకటి మళ్ళీ వర్షం వస్తే చెత్త నీళ్ళు వస్తుంది దానివల్ల వాసన మురిగిన వాసన ఇక్కడ ఉన్నందుకు మాకు పిల్లలకి కానీ మాకు కానీ జబ్బులు వస్తున్నాయి ఇది వర్షం కొట్టినప్పుడు ఎక్కువ వస్తుంది మామూలు టైంలో కూడా వస్తుంటుంది స్మెల్ విపరీతమైన స్మెల్ మేడం ఆ స్మెల్ పీల్చుకున్నప్పుడు తలనొప్పి వస్తుంది పిల్లలకు కూడా తినలేకపోతారు అమ్మ వాటర్ ఎట్లా వస్తాయి ఇక్కడ ఇట్లా ఆకుపచ్చ కలర్ అయిపోయింది వాటర్ ఆ వాటర్ తీసుకొచ్చి మాకు పోస్తున్నారు అది స్నానాలు చేసినా కానీ మొత్తం ఎలర్జీ అయిపోతుంది చేయలేకపోతున్నాం అసలు మొత్తం స్నానం చేస్తే ఇట్లా దుర్దర దుర్దర అయిపోతుంది మొత్తం కురుపులు వచ్చేస్తుంది పేయంతా సో ఎప్పుడు అదే గ్రీన్ కలర్ లో వస్తుంది ఈ పైప్ లైన్ వేసారు కానీ అది కూడా మాకు వాటర్ వదలట్లేదు వారానికి ఒకసారి వదులుతున్నారు ఇంకా వదలట్లేరు అది కూడా సరిగ్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఇక్కడ ఎందుకు ఉంటారు ఇంకా ఇక్కడ ఏది లేదు కదా మేడం ఇక్కడ కొనుక్కున్నాము ఇంకా ఏదో కొనుక్కుని ఉండాలి కదా అన్నట్టు ఉన్నాము ఈ వాసనకి ఇదంతా భరించుకుంటూ రోగాలకు అయినా దేనికైనా నొప్పికి భరించుకుంటూ ఉంటున్నాము అది ఏదన్నా పోతుందేమో అనే ఆశతోటి అయితే ఉంటున్నాం మల్లారెడ్డి లీడర్స్ ఓట్లు అడగడానికి వస్తారా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తారు మీరు మంచిగా వస్తారు వాళ్ళు అయితే వాళ్ళు చెప్తారు ఇది తీసేస్తాము మేము ఇది చేస్తామా అని అంటారు కామన్ కదా మేడం అది ఇక అందరికి ఎప్పుడు వాళ్ళు చెప్తారు మా జనాలు కూడా అదే నమ్మేసేసి ఓట్లేస్తారు తర్వాత కథ వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాల మేము అంతే ఎలా ఉంటుంది ఇక్కడ అంటే వేరియస్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి చిన్నపిల్లల మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంటుంది అమ్మా ఎట్లుంది ఇక్కడ చాలా మంది ప్రెగ్నెంట్ ఆడవాళ్ళకు కూడా చాలా సమస్యలు వస్తున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు సూచిస్తున్నాడు వస్తారు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు ఏడి మీద అది చాలా వస్తుంది దురద వస్తుంది అని చెప్పిస్తుంటే ఇట్లా వస్తుంది ఏం మంచి లేదు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ పైప్స్ ఇవే వీళ్ళకి త్రాగునీరుకి వస్తాయి ఇందులోంచి డ్రింకింగ్ వాటర్ వారానికి ఒకసారి అది కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇందులోంచి వదులుతారు ఇందులోంచి వాటర్ వస్తున్నది చూసి వీళ్ళు గబగబా వచ్చి నింపుకోవడమే అవి కూడా దారుణంగా ఒక్కొక్కసారి రెడ్ కలర్లో ఎల్లో కలర్లలో అత్యంత దారుణంగా వస్తాయి ఆ తర్వాత వీళ్ళు దాన్ని తీసుకొచ్చి నింపుకొని బ్లీచింగ్ పౌడర్ వేసి అదేసి ఇదేసి చూసుకొని మొత్తానికి అన్నం వండుకోవడానికి దానికి వాడుకుంటామని చెప్పి చెప్తున్నారు ఈ జవహర్ నగర్ చుట్టుపక్కల ఇలాంటి సీన్స్ చాలా కామన్ ఇక్కడ సవ్యంగా రోడ్లు లేవు ఎక్కడికక్కడ ఇట్లా ఓపెన్గా మనకి మోరీలు కనిపిస్తుంటాయి వీళ్ళు అనేది ఒకటే మామూలుగానే మేము ఉండేది ఇక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర కనీసం ఇలాంటివి కూడా సెటరైజ్ చేయకపోతే మా దగ్గరికి ఎందుకు వస్తారు కేవలం ఓట్లు వేయడానికైనా ఓట్లు అడగడానికైనా మా దగ్గరకు వచ్చేది మా బాధలేం పట్టవా అని చెప్పి ఇక్కడ స్థానికులు క్వశ్చన్ చేస్తున్నారు సార్ చెప్పండి ఇక్కడ ఈ రామ్కి వాళ్ళ ప్లాంట్ పెడితే కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అంటుంది ఈ గవర్నమెంట్ అట్లేమైనా కనిపిస్తుందా సాల్వ్ అయ్యేది మేడం ఇదే మన పచ్చదనం పరిశుభ్రతన ఎనీ టైం ఇది ఒక చెత్త చచ్చిపోయినాయి బతుకున్నాయి మొత్తం సిటీకి నలుమూలలు తెచ్చేసి ఇడేస్తే ఏమన్నా ప్రాబ్లం సాల్వ్ ఉంటుందా వాళ్ళ ఏదైతే టైం పీరియడ్ అయిపోయిందో వాళ్ళ టైం పీరియడ్ నుంచి తప్పించుకోవడానికే పవర్ ప్లాంట్ అనే నాటకం చేస్తారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తీసేస్తారని మేము అనుకున్నాం కానీ డంపింగ్ యార్డ్ చేయకుండా ఇక్కడ 24 గంటలు చెత్త పనులు తిరుగుతున్నాయి మేడం స్వచ్ఛ భారత్ అంటే అర్థమైంది మేడం
స్వచ్ఛ భారత్ అంటే అర్థమైంది ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ ఉన్న గాలి నీరు వాతావరణం మొత్తం పొల్యూషన్ అయిపోయింది మేడం 2017 డిసెంబర్ లా అది వచ్చిన తెల్లారి కేటారే మేడం అంటే నేను సిటీల నలుమూలలా నేను మెయిన్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసిండు 2017 లా ఇదేం మేడం 2020 నియర్ బై 3 ఇయర్స్ అయిపోయింది మేడం ఇప్పటివరకు దీనిపై ఎటువంటి చర్య తీసుకోలే అయితే కోట ఆర్డర్ వచ్చిందో ఆ కోట ఆర్డర్ ప్రకారంగా మట్టి తీసేసిరు ఆ మట్టి కూడా మా లోకల్ మట్టే లోకల్ మట్టి తీసి దాన్ని గడ్డిలా పెడతారు ఇది ఎప్పటికైనా డేంజరే మేడం జర్ర వర్షం పడదంటే ఆ గడ్డి మొత్తం ఆ మట్టి మొత్తం కొట్టుకుపోతుంది ఫుల్ వాసన చచ్చిపోతాం కిటికీలు డోర్లు వెంటిలేటర్లు ఏవి బంద్ చేసుకున్నానే ఉండలేకపోతాం మేడం 7 లేయర్స్ తో క్యాపింగ్ చేశారు దానివల్ల ఏమైనా ఇది ఆ కంపు గాని ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా తగ్గినాయా కంపల్సరీ వస్తున్నాయి మేడం వర్షం పడ్డప్పుడల్లా ఘోరంగా వాసన వస్తుంది ఆ క్యాపింగ్ ఏముంది మేడం మట్టేసే క్యాపింగ్ అంటారా మేడం అదొక కెమికల్ లేదు ఏముండదు ఒక సిస్టమేటిక్ ఏం లేదు ఓన్లీ జస్ట్ కవరేజ్ దానిపైన మట్టేసేస్తారు అంతే ఆ క్యాపింగ్ అనేది ఓన్లీ తప్పించుకోవడానికే మేడం పవర్ ప్లాంట్ పేరుతో ఇక్కడ చెత్త తెచ్చేస్తారు అంతే అలా కూడా చెత్తను కాలబెట్టడం ఉన్నది కానీ పవర్ జనరేట్ అనేది మాత్రం కాదు మేడం ఆ నీళ్ళు ఎంత ఘోరంగా ఉన్నాయో మనం చూసాం కదా టోటల్ గా బ్లాక్ కలర్ గా మారిపోయాయి ఆ డంపింగ్ యార్డ్ నుంచి వర్షం వచ్చినప్పుడు ఆ డంపింగ్ యార్డ్ లోంచి ఒక రకమైన లిక్విడ్ ఇక్కడ ఉన్న వాటర్ బాడీస్ లోకి రిలీజ్ అయ్యి అదంతా కూడా ఇలా ఫ్లో అవుతూ ఈవెన్ గ్రౌండ్ వాటర్ కూడా దీనివల్ల మొత్తం కూడా పొల్యూట్ అయిపోతున్న పరిస్థితి మనం ఇక్కడ ఒక అతన్ని చూడొచ్చు ఒక పౌడర్ ఆ ప్రవహిస్తున్న డంప్ యార్డ్ నుంచి ఏదైతే వాటర్ వస్తున్నాయో అందులో ఒక పౌడర్ వేస్తున్నాడు మనం ఇక్కడ ఈ దీని మీద చూస్తే పాలీ అల్యూమినియం క్లోరైడ్ సమ్ వాటర్ ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది మనం చూసాం కదా పాలీ అల్యూమినియం క్లోరైడ్ అనేది ఆ పౌడర్ ద్వారా అతను ఆ వాటర్ లో కలుపుతున్నాడు దాని నుంచి అవుట్లెట్ ఇక్కడికి వస్తుంది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు పెద్దగా వాటర్ కలర్ లో నాకైతే ఏం చేంజ్ కనిపించట్లేదు వాటర్ అలానే ఉంది బట్ ఈ నురుగంతా మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఎలాంటి భయంకరమైన కెమికల్స్ అవి ఇక్కడ భూమిలోకి ఇంకుతున్నాయి అనేది జవహర్ నగర్ ఈ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మనం చూసాం ఎంత దారుణమైన ఇబ్బందుల్లో వాళ్ళు బతుకుతున్నారో మనం చూసాం మరి దీనికి సొల్యూషన్ ఏంటి అసలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది జరగాల్సిన విధంగా అంటే శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్ గా జరుగుతుందా లేదా పర్యావరణవేత్త డాక్టర్ కల్పాల బాబురావు గారిని అడిగి తెలుసుకుందాం ఏంటి సార్ ఏం చేస్తే అక్కడ జనాలు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటారు ఇప్పుడు ఏదో క్యాపింగ్ అని అవన్నీ చేస్తున్నారు Is it a temporary solution? Capping అనేది ఓన్లీ ఒక కొంత పార్ట్ నింపేసిన పార్టీకి క్యాపింగ్ చేస్తారమ్మా ఇంకా అక్కడ నింపటం ఆపలేదు కదా ఎవరు బలవంతులు ఉంటారో ఎవరు ఆర్థికంగా రాజకీయంగా బలవంతులై ఉంటారో వాళ్ళు వాళ్ళు చేసిన వ్యర్థాలన్నింటినీ తీసుకెళ్ళి పక్క గ్రామాల మీద బలహీన వర్గాల మీద పడేయటం అనేది సర్వసామాన్యంగా జరుగుతుంది ఇప్పుడు మనం చేసే ఇదేంటి సులువైన పద్ధతి కనపడకుండా చేయటం వ్యర్థం అనేది ఎక్కడికి పోట్లేదు అక్కడ మీరు అందులో ల్యాండ్ ఫిల్ లో వేసినంత మాత్రం వ్యర్థం పోట్లేదు అది మనకు కనపడకుండా పోతుంది ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వ్యర్థం వాళ్ళకి అసహ్యంగా లేకుండా పోతుంది అన్నమాట కానీ అక్కడ పెట్టినందువల్ల ఏమవుతుంది దానిలో నుంచి కంటిన్యూస్గా లోపల హీట్ ఉష్ణం పుడుతూ ఉంటుంది అంత డంప్ చేసుకుంటూ పోయేసరికి ఆ వేడికి మండుతూ ఉంటుంది పొగలు వస్తూ ఉంటాయి రకరకాల విష వాయువులు వస్తూ ఉంటాయి ఆ వాయువులు పక్కనున్న గ్రామాల మీదకి అక్కడున్న నివాసాల మీదకి వెళ్తూ ఉంటాయి వాళ్ళు అనారోగ్యం పాలవుతారు ఇది ఇక్కడే కాదు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జరుగుతున్నటువంటి అన్యాయమే సార్ ఎన్జీటీ క్లియర్గా చెప్పింది సిటీ బయటకు తరలించాలి అని చెప్పి ఎప్పుడో 2016-17లో ఇచ్చిన ఆర్డర్స్ ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ కాకపోతే ఎందుకు దాని మీద ఏమీ మూమెంట్ లేదు సార్ కోర్టులు న్యాయం చేయొచ్చు చాలాసార్లు కానీ చేసినా కూడా అమలు పరిచిందా లేదా అనేది కోర్టును చూడలేవు అది చేయాల్సిన వాళ్ళు మళ్ళీ ఎగ్జిక్యూటివే ఆ ఎగ్జిక్యూటివే ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు అమలు పరచకపోతే ఇప్పుడు ప్రజలు ఎంతసేపు కోర్టుల చుట్టూ తలుపులు కొడుతూ కూర్చుంటారు ఎన్నిసార్లు సాధ్యమవుతుంది అది వేస్ట్ టు ఎనర్జీ అని చెప్పి ఒక ప్లాంట్ ఏర్పాటు చేశారు అదేమైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు ఇంతవరకు హైదరాబాద్లో ఇవాళ కొత్తది కాదు అంతకుముందు సెల్కో అని ఒకటి ఉండేది వాళ్ళు బ్రికెటింగ్ చేసి దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని పెట్టారు ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు తీసుకున్నారు జడ్చర్ల దగ్గర కూడా ఒకటి పెట్టారు ఏవి నడవలేదు ఇవన్నీ మేము చూసాం
మన దగ్గర తయారయ్యే వ్యర్థానికి విద్యుత్ ఉత్పత్తి చేయగలిగినటువంటి అంత క్యాలరిఫిక్ వాల్యూ అంటారు ఆ ఫ్యూయల్ది అంత క్యాలరిఫిక్ వాల్యూ గనుక లేకపోతే అది సరిగ్గా పని చేయదు దానికి ఆక్సిలరీ ఫ్యూయల్ బొగ్గు ఫ్యూయల్ ఆయిల్ ఏదో కూడా పంపిస్తూ ఉంటే తప్ప విద్యుత్ ఉత్పత్తి కాదు ఆ విద్యుత్ ఉత్పత్తి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది అది మండించినప్పుడు వచ్చే బయటకు వచ్చే వాయువులు ఉంటాయి కదా ఆ వాయువుల్ని శుద్ధి చేయరు ఇక్కడ ఎందుకంటే మన దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు పెద్ద ఎత్తున వేల వేల మెగావాట్లు చేసే బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా పొగగొట్టం నుంచి బయటకు వచ్చే వాయువు ముందే వాయువుని శుద్ధి చేయాల్సినటువంటి చట్టాలు ఆల్రెడీ మన దేశంలో కూడా వచ్చినాయి అవి ఇప్పటివరకు అమలుపరచలేదు 2022 చివరి టైంగా ఇచ్చారు అప్పటికి కూడా వీళ్ళెవ్వరూ కూడా ప్లాంట్లు పెట్టేటువంటి అవకాశం లేదు అందువల్ల చట్టాలు ఉన్నా కూడా శుభ్రమైన గాలి అనేది బయటికి రాదు ఈ పవర్ కూడా చాలా వరకు ఇక్కడ ఉన్న టెక్నాలజీస్ అన్నీ కూడా అప్ టు డేట్ కాదు ఇవి అందువల్ల అది అంత విద్యుత్తు కూడా సరిగ్గా ఉత్పత్తి కాదు సబ్సిడీలు మింగేసుకుంటూ వాళ్ళు గడిపేసుకుంటారు కానీ ఒక రెండు మూడు ఆల్టర్నేటివ్ డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పినా సరే అక్కడ ఎక్కడ పెడతామని ప్రభుత్వం అంటుందో అక్కడ వద్దని చెప్పి గట్టిగా ఎందుకంటే జవహర్ నగర్ ఎగ్జాంపుల్ చూసిన వాళ్ళు వాళ్ళు ముందే అలర్ట్ అయి వద్దంటున్నారు మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అవును దానికోసమే ఒక ఎప్పుడైనా కూడా డెమోక్రసీలో ప్రజల పాత్ర ఉన్నప్పుడు దానికి సరైన సమాధానాలు దొరుకుతాయి పైన ఎవడో నిర్ణయం తీసుకుని మీ మేము చెప్పినట్టు చేయండి అనే చోట మంచిగా జరగదు ఎప్పుడూ సమస్య ప్రజలకి తెలుసు అందరూ ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటే దానికి మనందరం కూడా బాధ్యులమే ప్రతి మన ప్రతి ఇంట్లోనూ కూడా మనం కొంత ఎంతో కొంత చెత్త ఉత్పత్తి చేస్తున్నాం దీనికోసం అంతంత పెద్ద డంప్ యార్డులు కట్టాలా అవసరమా దానికి ప్రత్యేకంగా లోకల్ లెవెల్లో మనం ఏమి చేయలేమా జీరో వేస్ట్ టెక్నాలజీస్ మనం అమలు పరచలేమా ప్రపంచంలో చాలా చోట్ల వాటి గురించి ప్రయత్నాలు చేస్తున్నారు జరుగుతున్నాయి కూడా అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా రసాయన కర్మాగారాలు ఉంటే వాటి దగ్గర ప్రతిదానికి అనుమతి ఇచ్చేటప్పుడు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అని అనుమతిస్తున్నారు అక్కడ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సాధ్యమైందా నిజంగా జరుగుతుందా జరగటం లేదు కదా మోసం చేస్తున్నారు అక్కడ కానీ ఇక్కడ జీరో వేస్ట్ అనేది లోకల్గా మనం చేసుకోవచ్చు చాలా రకాలుగా పర్టికులర్లీ కిచెన్ వేస్ట్ ఉందనుకోండి లోకల్ కమ్యూనిటీలోనే ఒక కంపోస్టింగ్ పెట్టుకుని ఒక రకం ఎవరి ఇంట్లో వాళ్ళకి చిన్న మొత్తంలో పెద్దగా అంత ఉపయోగం ఉండకపోవచ్చు చేయలేకపోవచ్చు ఎందుకంటే చాలా ఇళ్లలో అసలు మొక్క పెట్టుకోవడానికి గజం స్థలం కూడా ఉండదు మన దగ్గర అందువల్ల కమ్యూనిటీ వైజ్గా ఏదన్నా ఏర్పాటు చేసుకుని పెట్టినట్టుగానే దే కెన్ ఛార్జ్ దట్ మనీ ఆల్సో లోకల్గా ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడా కంపోస్ట్ చేస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది కదా అక్కడ దాకా పంపించాల్సిన అవసరం కూడా ఉండదు కొద్దిగా ఉంటుంది ఇక్కడ ఎక్కడైనా గార్డెన్స్ ఉంటే వాటికి ఇచ్చేయచ్చు అమ్మేయచ్చు లేకపోతే ఏదో ఒకటి చేయచ్చు అలా తర్వాత మిగిలినవి ఉంటాయి వేస్ట్ ప్యాకేజింగు కార్టన్స్ రకరకాల అటువంటి అవి వాటితో పెద్దగా ప్రమాదం ఉండదు వాటిని రీసైకిల్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి రిడ్యూస్ రీయూజ్ అండ్ రీసైకిల్ అండ్ రీయూజ్ అంటున్నారు కదా ఆ మూడు ఆర్లు ఎందుకు ఎక్కువ అమలు పరచట్లేదు దానికి కమ్యూనిటీ ఎడ్యుకేషన్ కావాలి పార్టిసిపేషన్ కావాలి ఆ ఎడ్యుకేషను పార్టిసిపేషన్ కనుక జనంలో తెస్తే వీళ్ళు ఆర్గనైజ్ అయితే రాజకీయంగా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతారు కదా అధికారంలో ఉన్న పార్టీలకి అందుకని పీపుల్ని ఆర్గనైజ్ కానివ్వరు వాళ్ళు కమ్యూనిటీస్ బలపడితే రేపు కార్పొరేటర్ స్థాయి నుంచి ప్రతి వాడిని ప్రశ్నిస్తారు కదా అందుకని వీళ్ళు విడివిడిగా ఎవడికాడు నా పని ఎందుకు నాకు ఇన్ని డబ్బులు ఇస్తాను అక్కడ పడేస్తాను కలెక్ట్ చేసుకుంటారు పోతారనే ధోరణితో పనిచేసినంతకాలం ఇది రాజకీయంగా వాళ్ళకి చాలా కన్వీనియంట్ అనమాట అది మన సమాజం బలపడాలి దేశం బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలి అనేవి ఉత్తమ మాటలే కానీ నిజాయితీలో వాళ్ళు దాన్ని కోరుకోరు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇంట్లోనే తడి పొడి చెత్త మేనేజ్మెంట్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది కెమెరా పర్సన్ వినోద్తో సౌజన్య V6 న్యూస్ హైదరాబాద్